వరుస వివాదాలు సొంత మనుషులందరూ దూరమైపోయారు దీనికి తోడు ప్రత్యర్థుల దాడులు ఓటములు ఆ మాజీ మంత్రిని ఊపిరి తీసుకునివ్వడం లేదు ఓడిపోయి మూడేళ్లవుతున్నా ఏ మాత్రం మెరుగుపడిన పరిస్థితిని బాగు చేసుకునేందుకు రెడీ అవుతున్నారా పోగొట్టుకున్న చోటే వెతుక్కునేందుకు యాత్రకు సిద్ధమయ్యారా అదైనా ఆదరణ తెస్తుందా అనే మాట ప్రస్తుతం సందేహాలున్నాయట ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఒక్క వెలుగు వెలిగింది భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆలగడ్డలు ఆ కుటుంబానికి పట్టు సడలింది భూమా అఖిల నిత్యం ప్రత్యర్థులతో పాటు ఒకప్పటి సన్నిహితులతోనూ సొంత బంధువులతోనూ పోరాడాల్సి వస్తోంది ఒకవైపు కేసులు మరోవైపు రాజకీయ వివాదాలు పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డితో తగాదాలు వెరసి జనం సమస్యల కంటే సొంత సమస్యలే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీంతో ఆమె దృష్టాంత వాటిపైనే పెట్టాల్సి వస్తోందట ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు జనంలోకి వచ్చిన ఎక్కువ సమయం వివాదాలు తగాదాలు కేసులతో ఆమెకు సరిపోతోంది వివిధ కారణాలతో ఒకప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబానికి సన్నిహితంగా అండగా ఉన్న బంధువులు అనుచరులు అఖిలప్రియకు అయ్యారట ఇలాగే వదిలేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నారో ఏమో సొంత సమస్యల నుంచి బయటపడ్డా పడకున్నా ఫీల్డ్లో పట్టు కాపాడుకోవడానికి రెడీ అవుతున్నారట అఖిలప్రియ ఆళ్లగడ్డలో సడలిన పట్టు తిరిగి సాధించేందుకు పాదయాత్రను ఆయుధంగా చేసుకుంటారట ఈ నెల పద్దెనిమిది నుంచి జనంలోకి వెళుతున్నట్లు చెబుతున్నారు గ్రామాల్లో తిరుగుతూ జనంతో మమేకమై వాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారట గతంలో తన తల్లి భూమా శోభ ఏ ఊరికి వెళ్లినా పేరు పలకరిస్తూ తనదైన శైలిలో వారి అభిమానం పొందారు అదే తరహాలో అఖిల ప్లాన్ చేస్తున్నారట ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఫామ్లోకి రావాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది కనీసం ఆరు నెలల పాటు పాదయాత్ర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట వాస్తవంగా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఒంటరయ్యారు నాగిరెడ్డి మృతి చెందిన కొన్నాళ్లకే తన తండ్రికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఏవి సుబ్బారెడ్డితో విభేదాలు వచ్చాయి అందులో ప్రధానంగా ఆర్థికపరమైన విభేదాలే ఏవి సుబ్బారెడ్డి హత్యకు అఖిల సుపారి ఇచ్చిన వ్యవహారం బయటపడడంతో వారి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది ఇక భూమా అఖిల పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది నాగిరెడ్డి దంపతుల విగ్రహాలను కిషోర్ రెడ్డి తన స్థలంలో ఏర్పాటు చేసి ఆవిష్కరణకు సిద్ధం చేసుకోగా కొద్ది నిమిషాల ముందు అఖిల వాటిని ఆవిష్కరించారు మరోవైపు బీజేపీలో ఉంటూనే ఆళ్లగడ్డలో తన పెదనాన్న కుమారుడే తనకు చెక్ పెడుతుండడం అఖిలకు ఊపిరాడకుండా చేస్తోందట టీడీపీ టికెట్ తనకే వస్తుందని భూమా కిషోర్ రెడ్డి చెప్పుకుంటున్నట్లుగా స్వయంగా అఖిల తెలిపారు భూమా అఖిల మరో కుమారుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితోనూ మంచి సంబంధాలు లేవట కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేనట్టు చెబుతున్నారు భూమా నాగిరెడ్డి దంపతుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు గతంలోలా కలిసి నిర్వహించడం లేదట ఇక వైసీపీ నేతలతో రాజకీయపరమైన విభేదాలు సరేసరి అందుకే భూమా అఖిల జనం బాట పట్టాలని నిర్ణయించారట మరి నిర్ణయం ఆమెకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి